ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ కొనసాగుతోంది. ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన అంశాలకు సంబంధించి వాళ్ళు డిస్కస్ చేసే అవకాశం ఉంది అనే దాని గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రజాభవన్ లో ప్రారంభమైంది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద ఇద్దరు నేతలు కూడా చర్చించేటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు మంత్రులు అలాగే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్పెషల్లీ షెడ్యూల్ 9-10 ఉన్నటువంటి అంశాలతో పాటు షెడ్యూల్ లో లేని పలు అంశాలు కూడా ఆ ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ మూడు అంశాలకు సంబంధించి ఇవాళ చర్చ ఉంటుంది. ఈ భేటీలో మూడు అంశాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇద్దరు కూడా చర్చిస్తారని చెప్పేసి ముందుగానే మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ నుంచి వచ్చేసి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బత్తయ్య తిరుమార్క, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు మరొక ఇద్దరు తెలంగాణ నుంచి పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక ఏపీ నుంచి వచ్చేసి చంద్రబాబు గారితో పాటు ఆ మంత్రులు కందుకు దిరిగేసి అలాగే అనగాని సత్యప్రసాద్తో పాటు బీసీ జనార్దన్ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీరభ కుమార్తో పాటు అధికారులు కార్తీయ అలాగే రవిచంద్ర ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి విభజన సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం మీద ఇప్పుడు చంద్రబాబు రేవంత్ మధ్య చర్చ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తొలిసారి ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమైనటువంటి ఆ నేపథ్యంలో మరోపక్క భేటీ తర్వాత ఇరువురు సమయంలో కలిసి మీడియా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే ప్రజాభవన్లోనే ఆ ఈ చంద్రబాబుతో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ బృందానికి ఆ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ విందు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు షెడ్యూల్ 9-10 ఉన్నటువంటి బిల్డింగ్ సమస్యల పరిష్కారం దిశగా ప్రస్తుతానికి చర్చలు కొనసాగుతున్నాయి. మరోపక్క పోలవరం ఇంపుకు దూరంగా ఉన్నటువంటి 5 గ్రామాల మీద కూడా తెలంగాణ చర్చను లేవనెత్తేటువంటి అవకాశం ఉన్నాయి. దీనికి తోడు కృష్ణా జిల్లాల వివాదము, అలాగే పోలవరం ఇంపుకు దూరంగా ఉన్న 5 గ్రామాల మీద చర్చతో పాటు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల గురించి ఇప్పుడు చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు విభజన సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అనేక అంశాలతో పాటు రెండు రాష్ట్రాలు కూడా ఉమ్మడిగా కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయోజనాల పట్ల కూడా ఆ రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించేటటువంటి అవకాశాలు అయితే సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ద్వారా ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభజన సమస్యలు కావచ్చు, అంతేకాకుండా విభజన ద్వారా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఈ చర్చలు సఫలీకృతం కావాలి అని చెప్పేసి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కోరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.